తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించిన 4 ఎంపీల్లో నిజామాబాద్ ఎంపీ అరవింద్ మాట్లాడిన మాటలు మనం చూసినట్లయితే చాలా బాధాకరమైన విషయం. ఎంత అంటే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రాజ్యాంగాన్ని మార్చడం కోసమే మీ అందరం మూకుమ్మడిగా పనిచేస్తున్నాం, రాజ్యాంగమే మార్చే హక్కు మాకుందని చెప్పడం కూడా మనం ఆ వీడియోలో చూసినాం. ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసినటువంటి తరుణంలో వాళ్ళు మాట్లాడడం చాలా బాధ అనిపించి మనతో మాట్లాడడానికి బీఎస్పీ రంగారెడ్డి జిల్లా సెక్రటరీ చెరుకు రాజు గారు ఉన్నారు. దాని విషయంలో మాట్లాడడానికి సార్, ఇప్పుడు ఏదైతే బీఎస్పీకి సంబంధించినటువంటి వ్యక్తిగా మీరు కాకుండా రాజ్యాంగాన్ని మార్చాలన్నటువంటి ఎంపీ అరవింద్ వ్యాఖ్యల మీద మీ స్పందన ఏంటి? నిజంగా ఈరోజు మూర్ఖంగా మాట్లాడుతున్నాడు ఎంపీ అరవింద్ కి తెలివి ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. భారత రాజ్యాంగాన్ని మార్చడానికే మేము వచ్చినామని మాట్లాడుతున్నాడు, సెక్యులరిజాన్ని పదాన్నే భారత రాజ్యాంగంలోకి వెళ్ళి తీసేస్తామని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఆయనకు అవగాహన ఉంటే, నిజంగా ఎన్నికలకు వచ్చే ముందు ఎన్నికల ఎజెండాలో ఎన్నికల సంబంధించిన దాంట్లో కూడా మేము భారత రాజ్యాంగాన్ని మారడానికి వస్తున్నామని చెప్పే దమ్ము లేదు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలను కాపాడతామని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటూ బతికి ఈరోజు భారత రాజ్యాంగాన్ని మారుస్తా అంటే వీళ్ళంతా ఏంటంటే చిల్లర బుద్ధి. వాడు ఎట్లానే చేసి నేను హైలైట్ కావాలి, నేను పెద్ద లీడర్ అనిపించుకోవాలి, ఈరోజు దేశమంతా నా గురించి నేషనల్ మీడియాలో చెప్పాలి అని అంటే నేను ఏదో ఒకటి అనాలి అనే ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. బిడ్డ అరవింద్ నీకు చాలా సీరియస్ గా బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా కాకుండా ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొన్న కేసీఆర్ కూడా మతి భ్రమించి మాట్లాడిండు, భారత రాజ్యాంగాన్ని మార్చా భారత రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడిండు. దాని మీద సమాజం అంతా మాట్లాడిన తర్వాత తను ఆ పదాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. నిజంగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీ సంజయ్, ఈ బండి సంజయ్ కూడా మొన్న ఒకనొక మీటింగ్ లో ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అంటే వీళ్ళందరూ ప్రజలని భయాందోళనకు గురి చేస్తూ ప్రజలను ఎట్లనైనా ఒక ఒక భయంలోకి నెట్టివేస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళ తరం కాదు కదా, నిజంగా భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు వ్యవస్థ ద్వారా ఏమన్నా మనం సవరణలు చేసుకోవడానికి అవకాశం ఉంది. 100 పైగా సవరణలు ఇంతకుముందు జరిగినాయి. ఏదైనా సవరణ కావాలనుకుంటే చేసుకునే పరిధి ఉంది, కానీ భారత రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఎవరికి లేదు. ఇది భారత దేశ పౌరులుగా మేమంతా కూడా కులాలకు మతాలకు అతీతంగా అందరం కూడా ఏకమై బీజేపీని బొందబెట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తాను. అంటే ఎంపీ చేసిన వ్యాఖ్యలు కానీ, ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఇలా మీరు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు, ఇలా ఉన్నటువంటి సమాజం ఏ విధంగా ఆలించబోతుంది, ఈ భారతదేశంలో 150 కోట్ల జనాభాకు సంబంధించినటువంటి విషయమైన ఇంత అనార్గికంగా ఒక అత్యున్నతమైన హోదాలో ఉండి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకబడినటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడితే ఈ సమాజంలో ఉండే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ఎస్, బండి సంజయ్కి నిజంగా ఇప్పుడు భారత రాజ్యాంగం హక్కులు కల్పించకపోతే వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? వాళ్ళ నాన్నకే అవకాశం రాకపోతే ఈయన ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? ఇవన్నీ తెలవకుండా మూర్ఖంగా నేను భారత రాజ్యాంగాన్ని మారుస్తాం, మేము మారడానికే వచ్చినాం అని ఒక టీవీ ఛానల్ దొరకంగానే మాట్లాడినంత సులువు కాదు. నిజంగా మేము చెప్తున్నాం, అరవింద్ని తెలంగాణ రాష్ట్రంలో తిరగనిచ్చే పరిస్థితి లేదు. ఎక్కడన్నా అరవింద్ కనిపిస్తే మాత్రం బహుజన్ సమాజ్ పార్టీ యువకులు తరిమి కొడతారు. ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇక ముందు భారత రాజ్యాంగం గురించి మాట్లాడాలంటే ఆలోచన చేసి భారత రాజ్యాంగ పరిధిలో మాట్లాడితే మంచిగా ఉంటుంది. లేదు అని అంటే భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ద్వారానే మేము పోరాటం చేసి తనకు శిక్ష పడేటట్టుగా కూడా మేము పోరాటం చేస్తాం. ఉన్నటువంటి పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో ఆయన అనేక సందర్భాల్లో పసుబోడి విషయంలో కానీ అనేక సందర్భాల్లో మాట్లాడిన మాటలు కానీ సొంత అన్నదమ్ములకే మాట్లాడుకునే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వ్యక్తి రాజ్యాంగాన్ని మార్చాలను నిజంగా ఒక సిగ్గుమాలిన చేయాలని చాలా మంది భావిస్తున్నారు. దానికి సంబంధించి ఒక యువకుడిగా, ఒక పీహెచ్డీ స్కాలర్గా, ఒక బహుజన సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి కార్యదర్శిగా ఏ విధంగా నువ్వు ఘాటుగా చెప్పాలనుకుంటున్నావు? ఫైనల్ అరవింద్ ఏదో ఎంపీ గెలిచిండు, గెలవంగానే హీరో అయిపోయింది అనుకొని ఏదేదో భారత రాజ్యాంగాన్ని, ఫస్ట్ భారత రాజ్యాంగాన్ని కాదయా, నీ కుటుంబ సమస్యను మార్చుకో. నువ్వు మీ అన్న మీ నాయన ఒక ఇంట్లో ఉండి బతికేటట్టు నేర్చుకో. ఫస్ట్ నీ కుటుంబమే సరిగా లేదు, నువ్వు భారత రాజ్యాంగాన్ని మారుస్తా అది అనేది సరైన పద్ధతి కాదు. నేను చాలా సీరియస్గా హెచ్చరిస్తున్నా, భారత రాజ్యాంగం జోలికి వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాకుండా సెక్యులర్ కులస్తులు మతస్థులు అందరూ కూడా ఏకమై ఈ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీజేపీ లేకుండా అంతం చేసే స్థాయికి తీసుకొస్తాం అనేది నేను హెచ్చరిస్తాను. చూశారు కదా ఎంత ఆగ్రహావేశంతో ఉన్నారో, భారత రాజ్యాంగ జోలికి వస్తే ఖబర్దార్ అంటున్నారు. ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని ముట్టుకునే సత్తా దమ్ము ధైర్యం ఎవరికి లేదు. సవరణలు చేసుకోవచ్చు కానీ రాజ్యాంగాన్ని మార్చే హక్కు లేదని మనతో మాట్లాడినటువంటి చెరుకు రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జయభేమ్.